నీ పేరేంటి? శశాంత్ సూర్య. ఏ ఊరు నుంచి వచ్చా? కంచర్పాలెం. నువ్వు మామూలు మనుషులు లేవు, పెద్ద హీరో లాగా ఉన్నావే. నువ్వు హీరో అని నీకు ఎలా తెలిసింది? నీలో ఏంటి స్పెషాలిటీ? ఎలా తెలిసింది? టీవీలో చూసాను. ఎవరు చెప్పారు టీవీలో? నేను అత్తారింటికి దారేది సినిమా చూసాను. ఆ సినిమాలో ఒకడు హీరో ఉన్నాడు. ఒకడు హీరో ఉన్నాడు, ఆయన చూసి హీరో అయిపోయాను నేను. పవర్ స్టార్ ని ఇంత మర్యాదగా మాట్లాడింది నువ్వేనా? ఆయన అత్తారింటికి దారేదిలో హీరో ఎలా ఉంటాడు అసలు? నాకంట కొంచెం హైట్ పెరిగాడు. అంతేగాని ఇంకా పెద్ద తేడా ఏం లేదు. మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటావు. అమ్మ వచ్చిందా? ఎక్కడుంది? ఏంటి అంత సీరియస్ గా ఉందమ్మా? ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటది? కోపంగా. కోపంగా అసలు నవ్వదా? రాలే నవ్వు. అయ్యో, ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ, అమ్మక నాన్నక? వాళ్ళిద్దరికి కోపం కాదు, నాకు కూడా వాళ్ళిద్దరి మధ్య కోపం అయిపోయింది. అయ్యో బాబు, ఇంతకీ నీకెందుకు కోపం వస్తుంది? నైట్ పడుకునేటప్పుడు వస్తుంది కోపం. అబ్బో, బాగా కోపం వస్తే ఏం చేస్తావు పడుకునేటప్పుడు? బాగా కోపం వస్తే మమ్మీ పడుకొని కుమ్మేస్తాను. మమ్మీని కుమ్మడం అంటే ఏంటి చెప్పు, ఏం చేస్తావు? పొట్ట మీద పడుకొని మమ్మీని డాడీ మీద పరిచయం, డాడీ మీద పరిచేస్తే డాడీ తప్పుడైపోతాడు. డాడీ తప్పుడైపోతాడా? అమ్మ గనక డాడీ మీద పడిందంటే డాడీ అప్పుడు అయిపోతాడు. ఇప్పుడు డాడీ అప్పుడమే కదా. బాబు బాబు, నువ్వు ఆగ్రా బాబు, నీ గిఫ్ట్ ఇస్తావు, నీ గిఫ్ట్ ఇస్తావు. ఎన్నిసార్లు మాట్లాడతావు మాతో? మనోడికి కొంచెం తిక్కుందండి. నువ్వు ఆపకపోయావు అనుకో, మనోడికి అసలే కోపం ఎక్కువ, పొట్ట మీద కూర్చుని కుమ్మేస్తాడు. ఇందులో మాట్లాడేటప్పుడు, ఎవరైనా డిస్టర్బ్ చేసేటప్పుడు ఇద్దరు కలిసి కుమ్మేస్తాం. నేను నిన్ను మాట్లాడితే కూర్చో బాబు కూర్చో. అలాగే ఒక్క నిమిషం, బాబు బాబు అంటున్నాడు. అది బాబా బేబీయా? బాబు గిఫ్ట్లు ఇచ్చిందాక ఆగుతావు? అసలా అసలా నువ్వు బాగా ఆగుతావా? నాకు నాకు తల్లెపస్తున్నాడు. నేను పిల్లలు పిడుగుల్లో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ వస్తాయి. వాడి చూపు చూడండి, తట్టుకోలేరు. ఇంతకు అమ్మాయివా అబ్బాయివా? అబ్బాయి. అబ్బాయి అయితే తల కటింగ్ చేయించుకోవాలి, అమ్మాయి అయితే తల కటింగ్ చేయించుకోకుండా తల నీకు తనబడతాను. తలిపొత్తాను నీకు తనబడతాను. ఒక్క నిమిషం, నీ కాళ్ళకి దండం పెడతాను రా బాబు. ఒక విషయం చెప్పు, అది అమ్మాయి అబ్బాయా? అబ్బాయి కాదు, అమ్మాయి. అమ్మాయా? నిన్ను అమ్మాయి అంటున్నాడు. సరే తలపూడి వస్తుంది, ఇంతకీ నువ్వు క్లారిటీ చెప్పు. నువ్వు అమ్మాయివా అబ్బాయివా? బాబు. బాబు, నువ్వు బేబీ కాదు బాబు. ఈ జీవిత వింతే నాన్న, ఈ తుఫాన్ ఆగాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళందరినీ గుమ్మడికాయ చదువుతాను కదా, ఆ గుమ్మడికాయ నోట్లో పెట్టాలి. పెట్టింది చాలు, ఎన్నిసార్లు పెడతావు? కాదు, ఇంతకు ముందు వరకు పెట్టావా? వాడికేది పెడుతున్నావు? అరే దేవుడా, నేను తట్టుకోలేంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు బాబు మాట్లాడుతూ కోపం వస్తే నువ్వేం చేస్తావు మాకు అందరికి అర్థమైపోయింది. బాగా ప్రేమ వచ్చింది అని ప్రేమ రాలే, నాకు కోపమే ఎక్కువ వస్తుంది. అమ్మ నాన్నల్లో
నిన్ను ప్రేమగా చూసుకునేది ఎవరు? పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్. పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ చూసుకుంటున్నా. పింక్ కలర్ లేదా? పింక్ కలర్ రాంగ్ ఆన్సర్. పింక్ కలర్ అమ్మ రాంగ్ ఆన్సర్, నాన్న రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ఎందుకు ఇంటి అక్కడ ఏదో గ్రీన్ కలర్? సరే ఒకటి చెప్పు. చాలా నువ్వైతే సూట్ వేసుకుని వచ్చావు, తేడా కనిపిస్తుంది. నాకు కూడా నువ్వు కొంచెం తేడా కనిపిస్తున్నావే. అందరూ తేడాగానే కనిపిస్తున్నారు. నాకే ఇస్తున్నావు సెటైర్లు నువ్వు. అందరి పిల్లలు నీకు తేడాగానే కనిపిస్తుంది. నాకేం తేడా కనిపించింది, నువ్వు ఒక్కడే కనిపిస్తున్నావు తేడాగా. నాకు నాకు ఈ బుజ్జడు మంచిగా కనిపించాడు. వీళ్ళందరూ వాళ్ళందరూ సూపర్ కనిపిస్తున్నారు, నువ్వే కొంచెం తేడా కనిపిస్తున్నావు నాకు. మధుమతి ఫుల్ ఫుల్ గా ఎక్కడ నాలాటి ఎక్కడ వరకు వేసుకోలేదు. ఎక్కడ వరకు వేసుకుని వచ్చింది జాకెట్ లాగా. ఇప్పుడు నీకు తన డ్రెస్ నచ్చలేదు అవునా? అవును. నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? ఏంటి నువ్వైతే ఇలా అనొచ్చా? ఇవన్నీ అనొచ్చా? మీరు అలాగనంటే పిల్లలు పిగులు షో అమ్మాయి లాగే కనిపించట్లేదు.